ఓటీఎస్పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తగదని రాష్ట్ర విద్యుత్ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతం చేయడం లేదని గ్రామాల్లో 10,000 పట్టణాల్లో 15,000 కడితే నగరంలో ఉండేవారు 20,000 రూపాయలు చెల్లిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని బాలినేని తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళు సొంతంగా ఆడనే పరిస్థితి ఉంది. ఈ ఓటీఎస్ లో 10,000 కడితే అంటే అర్బన్ లో అయితే కార్పొరేషన్ 20,000 కట్టుకుంటే వాళ్ళు సొంతం అయిపోద్ది. దాని వాల్యూ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు అమ్ముకోవచ్చు లేకపోతే ఏమేమి చేసుకోవచ్చు. మరి అది ఒక మంచి పథకం పెట్టి దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేము వస్తే ఫ్రీగా ఇస్తా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకం పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేదాన్ని చేస్తూ ఉంటే దాన్ని నేను ఫ్రీగా చేస్తానని చెప్పి నేను వస్తానని చెప్పట్టే ప్రజల్ని ఇంకా నువ్వు మభ్య పెడతావు. ఇది మంచి పథకం, అది అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సొంతం అయిపోద్ది ఇల్లు, మరి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి చేస్తాం, ఎవరు కూడా బలవంతం అనేది చేయటం లేదు ఎక్కడ కూడా. ఎవరికి ఇష్టమైతేనే తీసుకోమని అడుగుతున్నారు. ఇదేం ప్రభుత్వం డబ్బుల కోసం చేసే కార్యక్రమం కాదు. ఇది దాదాపు 14,000 కోట్లు హౌసింగ్ లోన్లు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో 10,000 కోట్లు మాఫీ చేసి దానికి వన్ టైం సెటిల్మెంట్గా మీరు 10,000 విలేజెస్లో అయితే 10,000, ఇక్కడ మున్సిపాలిటీలో అయితే 15,000, కార్పొరేషన్లో అయితే 20,000 పెట్టడం జరిగింది. ఇది ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారు తప్ప బలవంతం చేయటం లేదు. దాన్ని వక్రీకరించి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. ఇది మంచి పథకం, ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు తప్ప కష్టమైన వాళ్ళు ఎవరు కూడా దాన్ని బలవంతం చేసే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటారు.